అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం ఆడవారి ఆరోగ్యానికి అద్భుతమైన ఆసనాలు ఏ విధంగా సాధన చేయాలో, ఆ సాధన చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయో ఈరోజు మనం నేర్చుకుందాము. ఆడవారు అంటూనే పొద్దున్న లేస్తూనే పిల్లల పని, ఇంటి పని, వంట పని, ఈ విధంగా బిజీ లైఫ్గా ఉంటుందన్నమాట. దాని నుంచి వాళ్ళు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇంట్లో చేసే పని వల్ల ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటారు, కానీ అది ముమ్మటికి నిజం కాదు. ఎందుకంటే ఇంట్లో చేసే పని వల్ల బాడీ అనేది ఒకటే యాంగిల్లో పనిచేయడం జరుగుతుంది. అందుకే ప్రతిరోజు ఒక 30 నిమిషాల ఈ యోగ సాధన ద్వారా బాడీని అన్ని విధాలుగా ట్విస్టింగ్స్, బెండింగ్స్ చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆడవారు అంటే ఇంటికి పునాది లాంటి వారు. మీరు కరెక్ట్గా ఉండాలి, మీ హెల్త్ కరెక్ట్గా ఉండాలి. సో ఈరోజు మనం ఆడవారికి ఆరోగ్యానికి ఎలాంటి ఆసనాలు సాధన చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాము. మొదటిగా వజ్రాసనం. వజ్రాసనము ముందుగా కాళ్ళని చాపి కూర్చొని మొదటిగా కుడికాలని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి హిప్స్ కిందికి టచ్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి లెఫ్ట్ హిప్ కిందికి ఫోల్డ్ చేసి ఈ విధంగా కూర్చోవాలి. వెనకాల 2 బిగ్ టోస్ టచ్ అయ్యే విధంగా పెట్టుకొని 2 చేతులని థైస్ పైన రెస్ట్ చేయండి. కళ్ళు మూసుకొని హాయిగా రిలాక్స్. అసలు ఈ వజ్రాసనం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, బాడీలో ఉండే 72,000 నాడీస్లో ఇడ పింగళ శుషుమ్న నాడీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ శుషుమ్న నాడీస్లో సబ్ నాడీస్ ఉంటాయన్నమాట, చింత్రనాడి, బ్రహ్మనాడి, వజ్రనాడి అని. సో ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు వజ్రనాడి అనేది యాక్టివేట్ అవుతుంది, కాబట్టి దీనికి వజ్రాసనం అని పేరు వచ్చింది. మరి ఈ ఆసనంలో కూర్చుంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఈ వజ్రాసనంలో కూర్చోవడం వల్ల వజ్రనాడి యాక్టివేట్ కావడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది 10x ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. దాంతో మీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ కావడం జరుగుతాయి. అంతేకాకుండా మీ కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మైండ్ అనేది కామ్ కావడం జరుగుతుంది. ఇంకా చాలామందికి ధ్యానంలో కూర్చోవాలి అంటే, పద్మాసనం వేయాలి అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేసి 1 to 2 మినిట్స్లో మెడిటేషన్లోంచి లేచిపోవడం జరుగుతుంది. కానీ ఈ వజ్రాసనం అనేది కంఫర్టబుల్గా మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కంఫర్టబుల్గా కూర్చొని హాయిగా మెడిటేషన్ చేసి మెడిటేషన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎస్, ముందుగా శశాంకాసన. ముందుగా కాళ్ళు ముందుకు చాపి దండాసనంలో రిలాక్స్. దండాసనంలో ఒక 10 సెకండ్ల పాటు హాయిగా రిలాక్స్. 10 సెకండ్ల రిలాక్స్ తర్వాత ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని రైట్ హిప్ కిందికి ఫోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హిప్ కిందికి ఫోల్డ్ చేసుకోండి. మెల్లిగా ఇప్పుడు 2 చేతులని పైకి రేస్ చేసుకోండి. పైకి రేస్ చేసుకుని మెల్లిగా ముందుకు బెండ్ చేసి శశాంకాసనంలో రిలాక్స్. ఈ ఆసనంలో 1 నుంచి 2 మినిట్స్ వరకు కూడా స్టే చేయొచ్చు. ఈ ఆసనంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తలలోకి ఇంప్రూవ్ అయ్యి తలలో ఉండే క్లాట్స్ అన్ని రిమూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనసు ప్రశాంతం కావడం జరుగుతుంది. దాని నుంచి కోపం తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ దీని నుంచి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్యూర్ కావడం జరుగుతాయి. గైనిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావడం జరుగుతాయి. యూరినరీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావడం జరుగుతాయి. స్పైన్ అలైన్మెంట్ కరెక్ట్ కావడం జరుగుతుంది. మెల్లిగా 1 నిమిషం తర్వాత మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ 2 చేతులు పైకి లేచుకొని మెల్లిగా వజ్రాసనంలోకి వచ్చి రిలాక్స్. ఇలా 5 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం మకరాసన, భుజంగాసన ఏ విధంగా సాధన చేయాలో నేర్చుకుందాం. ముందుగా మకరాసన. మకరాసనలో బోర్లో పడుకొని మెల్లిగా 2 ఎల్బోస్ని 2 రెస్ట్ చేసేసి చిన్ పామ్స్లో రెస్ట్ చేసి ఈ విధంగా ఉండాలి. 2 కాళ్ళను కలిపే ప్రయత్నం చేయండి. ఇది మకరాసన. ఈ మకరాసనలో అప్పర్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చాలా రిలాక్సింగ్ పోస్చర్ అన్నమాట. ఈ ఆసనంలో స్పైన్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది.
బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. మెల్లిగా చేతులు మడత పెట్టి రిలాక్స్. నెక్స్ట్ ఆసన భుజంగాసన. భుజంగాసనలో రెండు చేతుల్ని ఛాతికి ఇరువైపులా పెట్టేసేయాలి, అరచేతులు కిందికి. మెల్లిగా ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ తల ఛాతిని పైకి రేపాలి. ఈ ఆసనంలో ఒక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఇంతకుముందు మకరాసనం చేశాం కదా, ఆ మకరాసనంలో కూడా 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు. ఇందులో మాత్రము మెల్లిమెల్లిగా టైంని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఈ ఆసనంలో కూడా లోయర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆసనంలో చాలామందికి పొట్టు తగ్గినా కూడా లూజ్గా ఉంటుంది, కానీ ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల స్టమక్ అనేది టైట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. దీని నుంచి గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ కావడం జరుగుతుంది, మీన్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము, సో అలాంటి సమస్యలు అనేది కంట్రోల్ కావడం. పీసీఓడికి ఈ ఆసనం చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి చేతులు క్రాస్ పెట్టుకొని రిలాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.